ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు మనకు ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారు, మొత్తం ఎన్ని పోస్టులు, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మనకు తెలంగాణలో గ్రూప్1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 పోస్టుల భర్తీని చేపడతామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా విడుదల చేసినటువంటి గ్రూప్1 నోటిఫికేషన్ ఇదే. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు తెలంగాణలో గ్రూప్1 నోటిఫికేషన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 పోస్టుల భర్తీ చేపడతామని చెప్పింది. అయితే మనకు May 2 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ అయితే మనకు వెల్లడించడం జరిగింది. ఖాళీలు అలాగే పోస్టుల వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్లు 12, అలాగే డిఎస్పీ 91 పోస్టులు, సిటీఓ 48, ఎంపీడీఓ 121, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, జిల్లా పంచాయతీ ఆఫీసర్ 5, జిల్లా రిజిస్ట్రార్ 5, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26 పోస్టులు, మున్సిపల్ కమిషనర్ 41 పోస్టులు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు 40 పోస్టులు. ఈ విధంగా అయితే మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మనకు గ్రూప్1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే ఇంటర్వ్యూ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 9 నెలల్లోనే ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి పోస్టులు ఇవ్వాలని కూడా కమిషన్ భావిస్తుంది. అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చిన దాని తర్వాత 9 నెలల లోపు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ కూడా మనకైతే కమిషన్ భావిస్తుంది. ఇంటర్వ్యూలను ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించడంతో గ్రూప్1 పరీక్షా విధానంలో కూడా మార్పులు అయితే చేయనున్నారు. 900 మార్కుల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గతంలో గ్రూప్1 కేటగిరీలో లేని విభాగాల పోస్టులను ఈ దఫా గ్రూప్1లో చేర్చారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల వ్యాప్ ప్రకారంగా రాష్ట్ర క్యాడర్ పోస్టులు అలాగే మల్టీ జోనల్ స్థాయికి మారాయని చెప్పుకోవచ్చు. సో మనకు జోనల్ వైజ్గా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి జోనల్, మల్టీ జోనల్ సంబంధించి కూడా లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను. సో మీరు చేయవలసింది ఏమీ లేదు, వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మొత్తానికైతే మనకు ఇక్కడ కంప్లీట్ ఏ పోస్టులు ఉన్నాయో కూడా, వాటికి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అయితే మనకు May 2 నుంచి, సో ఇక్కడ చూడండి, మనకు యాస్టేజ్గా ఎస్టర్డే మనకు పోలీస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో మనకు May 2 నుంచి 20 వరకు అప్లికేషన్ స్వీకరిస్తామని కూడా చెప్పారు. సో ఇది కూడా మనకు May 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, నెల రోజుల వరకు దరఖాస్తులు తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.